सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। अखिलाण्डकोटि ब्रह्मांड नायकुडु राजाधिराजा యోగిరాజా పరబ్రహ్మశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో మరల సాయి మహిమను ఈరోజు మనం పునః ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి రోజు చైత్ర అమావాస్య నాడు అత్యంత అద్భుతంగా ఘనంగా త్రికండ పూజ మరియు హోమ కార్యక్రమాన్ని ఆచరించాం. నిన్న సాయంత్రం ప్రదోష కాలంలో మేము చాలా అత్యంత అద్భుతంగా బాబా అనుగ్రహంతో హోమాన్ని నిర్వహించటం అనేది జరిగింది. ఎవరెవరైతే మీ సంకల్పాలను తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో మరొకసారి నిన్నటి అభిషేకము హోమము అమావాస్య వేడుకల్లో పాలు పంచుకున్న అందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ సంకల్పాలు శీఘ్రమే సిద్ధించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మీ అందరి తరఫున బాబాను వేడుకుంటూ ఉన్నాను. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మనం థంబ్నైల్ చూసాం, నువ్వు ఎటువంటి అడుగులు వేస్తావో అటువంటి ఫలితాలు పొందుతావు. అంటే పడే అడుగు సవ్యమైన దిశలో పడినట్లయితే ఫలితాలు కూడా తప్పకుండా సవ్యంగానే ఉంటాయి. పడే అడుగులు అపసవ్యంగా పడితే ఫలితాలు కూడా అపసవ్యంగా ఉంటాయి. అంటే రాంగ్ స్టెప్స్ పడ్డప్పుడు అలాగే ఉంటాయి. ముఖ్యంగా మనము గ్రహించవలసినది, మనం అర్థం చేసుకోవలసినది కళ్ళ ముందు ఉన్న వాస్తవాన్ని గ్రహించటం. ఫోన్ వస్తే భయపడటం, అటువంటి పరిస్థితులకు దయచేసి వెళ్ళకండి. ఏం న్యూస్ వింటామో ఏం కాదు, మన వారందరూ సురక్షితంగా ఉంటారు. అది ఇంకా మనల్ని ప్యానిక్ చేస్తుంది, భయమేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని కోల్పోకండి. ఎట్టి పరిస్థితుల్లో మనకు మన కుటుంబ సభ్యులకు ఏమీ కాదు, అందరూ సురక్షితంగా ఉండటం ముమ్మాటికి తథ్యం సత్యం. కాబట్టి మనం కూడా స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో జటిలమే, చెప్పినంత ఈజీ కాదది. కాబట్టి ఈరోజు నుంచి ఒక నిర్ణయం చేసుకున్న భాను ప్రత్యూష వాళ్ళమ్మ పెట్టింది, మీరు మాతో అడుగులు వేయించాలని. నిజమమ్మా, కరెక్ట్గానే నువ్వు పెట్టావు టెక్స్ట్. పొద్దున్నీ నాకు అనిపించింది ఈరోజు నుంచి ఒక కొత్త క్రియ మీ అందరితో చేయిద్దాం. మరి అమావాస్య పౌర్ణమి దాకా ఎదురు చూడకుండా అది ఎలాగూ చేసుకుంటా పూజలు నిత్యము ప్రతిరోజు కూడా మనని మనం రక్షించుకోవటం కోసం మన ఒక కొత్త క్రియను ఆచరించబోతూ ఉన్నాం. కార్యక్రమం మీకు ఇప్పుడే నేను డైరెక్ట్గా చెప్పడం కాబట్టి అవకాశం ఉన్నవారు 5 అగరబత్తి స్టిక్స్ తీసుకొని లైవ్లోనే నేను కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు సాయి భోజన్ ఇవన్నీ చదువుతాను. ఈలోపు 5 అగరబత్తి పుల్లలందరూ సిద్ధం చేసుకోండి. 5 అగరబత్తి స్టిక్స్ ముఖ్యంగా మనం చూసినట్లయితే సాయి భోజన్ నిజంగా ఒక అద్భుతం. సాయి భోజన్కి సంబంధించి దక్షిణలు సమర్పిస్తున్నవారు మనం చూద్దాం. నేహ, అమర్, ఆరుష్, నేహ బర్త్డే, నేహ నీకు జన్మదిన శుభాశీస్సులు. విజయ్, కిషోర్, వి పద్మ, వి సాయి కృష్ణారావు, రోజా, బూరని శ్రీనివాసరావు, హేమలత, సాయి సహస్ర, శిఖర్, బేతు, సుధాకర్, సుభాషిణి, అన్వేష్, శ్రావ్య. సుధాకర్ నీకు జన్మదిన శుభాశీస్సులు నాన్న, సంకల్ప సిద్ధి రాస్తు. అలాగే చిన్ని కృష్ణవేణి, దుర్గాప్రసాద్, అరుణ, నాగసాయి, తీశాశ్రీ, సూరమ్మ, శ్రీకాంత్, రిమ్మలపూడి, శ్యామల, లక్ష్మి, రుషిత, బిశీల, మోహిత, సాయి వైభవ్, రాధిక, చరిత, మారుతి ప్రసాద్, సాహితి, పైల, ఎం రామలింగేశ్వరరావు, వెంకట సుబ్బమ్మ, అలాగే మోతుకూరి లక్ష్మి,
శ్రీనివాస్, నీరజ, సాయి, సుశాంత్ మే 11th మ్యారేజ్ డే మీకు జన్మదిన వివాహ దినోత్సవ శుభాశిస్సులు. మీరు కలకాలం ఆయుర ఆరోగ్యాలతో వస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే జే సురేష్ బాబు, కొత్తగూడెం రవికాంత్, దివ్యశ్రీ, మహంత్రం చరిత్రం శ్రీకళ, పినిశెట్టి మాణిక్య శ్రీనివాస్, యతి దుర్గాంబిక, సత్య కౌశల్, సాయి కార్తికేయ, కాత్యాయని, సత్యనారాయణ, విశ్వేశ్వర్, కల్పన, సునీత సుబ్రహ్మణ్యం, దేవిరెడ్డి, వెంకట సురేష్ రెడ్డి, నవ్యశ్రీ, వీక్షిత్ రెడ్డి, ఆశ్రిత్ రెడ్డి, కేఎస్ రెడ్డి, సురేంద్ర, కోడి, మంజుల, లింగయ్య, లక్ష్మి, సాగర్, రమేష్, స్వప్న, టి శ్రీనివాస్, రోజా, కౌశల్, శ్రీనిజ, టి సుహాస్ చంద్ర, ఎం తనుజ, రితుజ, పద్మజ, ధర్మేందర్, సుబ్రహ్మణ్య, సునీత, శ్రీ వైభవ్, ఎర్రం శెట్టి, లక్ష్మీ నరసమ్మ, పి సుజాలమ్మ, రమ్యారెడ్డి, దివిజరెడ్డి, శ్రీ నిత్యారెడ్డి, జి గోపాలకృష్ణారెడ్డి, సుదర్శనమ్మ, సురేష్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పద్మజ, ధర్మేందర్, తనుజ, రితుజ, తుమ్మలపల్లి, శేష వెంకట, సత్య, సాయి, అంజన్, భార్గవ్, కోవిడ్ వారి నుంచి కాపాడుటకు బాబాకు సమర్పిస్తుంది. తప్పకుండా అమ్మ, ఖచ్చితంగా సురక్షితంగా బయటపడటం అనేది మాటికి దత్యం. కిర్తిశేషులు ఎన్ నాగయ్య, అలాగే వారు కుటుంబ సభ్యులు ఎన్ నాగమ్మ, వేణుగోపాల్, మహేశ్వరి, పీసా శంకర్ రెడ్డి, ఉమారాణి, మణిరామ్, అక్షిత, గంగినేని, పద్మలక్ష్మి, మా బాబు సీతారాం చౌదరి డెత్ యానివర్సరీ, సద్గతి కలిగిన తప్పకుండా సీతారాం ఎక్కడున్నా ఆత్మశాంతించాలని, సద్గతి లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి కార్యక్రమానికి సంబంధించిన మీ అందరికీ కూడా సాయకృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టశ్రేయాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే స్వర్ణేంద్ర తాపడం కోసం సుబ్రహ్మణ్యం, సునీత, శ్రీ వైభవ్, అలాగే వీర చౌడప్ప, పద్మావతి, దామోదర్, దివ్య, శ్రీ సాయి, లక్ష్మి, శివ, కె జగన్మోహన్ రావు, నారాయణమ్మ, కమల్ కుమార్, రమ, తన్మయ్, దివాకర్, సుష్మిత, లిక్తేష్, సంతోష్ వర్మ, సంకల్పం, నారాయణమ్మ హెల్త్ తప్పకుండా, వారి హెల్త్ చక్కగా ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సరుకు సాయకృప పరిపూర్ణంగా లభించాలని, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీ అందరికీ కూడా సాయినాథుడి దివ్యమైన అనుగ్రహం పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ ఉన్నాను. అలాగే గోసేవ కోసం సమర్పిస్తున్నవారు ఎస్ హనుమంతరావు, జే సురేష్ బాబు, సూర్యకుమారి, కృష్ణ భాస్కర్, మే 12 మా మ్యారేజ్ డే సందర్భంగా సూర్యకుమారి, కృష్ణ భాస్కర్ మీకు వివాహ దినోత్సవ శుభాశిస్సులు. ఇలాగే కలకాలం సుఖశాంతులతో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. టి ఆంజనేయులు, అంజమ్మ, రేణుబాబు, లక్ష్మీ, రూపశ్రీ, చెన్వేని, రాజ్కుమార్, రమ, రేణుక, ప్రశాంత్, ఓగేటి, జాహ్నవీదేవి, సుబ్రహ్మణ్యం, సునీత, శ్రీ వైభవ్, వీరు కుటుంబ సభ్యులందరూ కూడా గోసేవలో పాల్పంచుకుంటున్నారు. గోమాత యొక్క అనుగ్రహం, సంబంధ సద్గురు సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. అలాగే సాయి పూజన్ సింగిల్ డే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంఎల్ ప్రియాంక, ఎం శ్రీనివాసరావు మ్యారేజ్ డే విజయవాడ నుంచి మీకు దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు. కలకాలం చిలక గోరింకల్లాగా సుఖశాంతులతో అష్టశ్చర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ ఉన్నారు. కార్యక్రమాన్ని చూస్తే ఈరోజు లైవ్ కాల్స్ కూడా మాట్లాడతాను. దానికన్నా ఈరోజు నుంచి ఒక కొత్త సాధన మనం చేయబోతు ఉన్నాం. బయట ఉన్నటువంటి అలజడుల నుంచి మనము మన కుటుంబ సభ్యులను రక్షించుకోవటం కోసం 5 అగరబత్తి స్టిక్స్ తీసుకోమని చెప్పాను. ఏమన్నా అందరూ 5 అగరబత్తి స్టిక్స్ దగ్గర పెట్టుకున్నారా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. YRN రెడీయా అండి? సరే, ఇవాళ మొదటి రోజు కాబట్టి అవకాశం ఉన్నవారు అగరబత్తి స్టిక్స్ దగ్గర పెట్టుకోండి, అవకాశం లేనివారు రేపటి నుంచి కార్యక్రమానికి సిద్ధం చేసుకోండి. ఒక 5 అగరబత్తి స్టిక్స్ ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తంలో 1, 2, 3, 4, 5 అగరబత్తి క్రియలు పుల్లలతో క్రియ చేయించబోతున్నాను చివరి దాకా కూడా. ముందుగా ఒక అగరబత్తి స్టిక్స్ని అలా చేతిలో పట్టుకోండి. అగరబత్తి లేనివారు నేను చెప్తున్న నామం వరకు పలకండి. అగరబత్తి స్టిక్ ఉన్నవారు చేతిలో పెట్టుకోండి. అందరూ నిటారుగా కూర్చోండి. ఓంకారం చెప్దాం. ఓ
అందరు నేను చెప్పిన నామం చెప్పండి. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. అందరూ నాతో పాటు చెప్పండి మంత్రాన్ని. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. ఇప్పుడు అగరబత్తి స్టిక్స్ని అలాగే ఒక పుల్లని తీసుకొని చేతిలో అలాగే పట్టుకొని అందరూ కూడా నేను చెప్పిన బీజాక్షరాన్ని చక్కగా పలకండి. నిం స్వాహ 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 నిం స్వాహ. అగరబత్తి పుల్లను పక్కన పెట్టి ఉంచండి. మరల నేను చెప్పినప్పుడు క్రియ మరల చేద్దాం. ఈరోజు కార్యక్రమంలో మధ్యలో మరల నేను సంకల్పం చెప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని మనం కూడగట్టుకునేందుకు, సాయి అనుగ్రహాన్ని సంపాదించుకునేందుకు ఈరోజు నుంచి గొప్ప క్రియను ప్రారంభించబోతూ ఉన్నాం. మొదటిది ఒక అగరబత్తి పుల్ల. రెండోసారి సంకల్పం చెప్పేటప్పుడు మూడు అగరబత్తి పుల్లలు, అంటే ఆ ఒకదానికి రెండు కొత్తవి కలపండి, అంటే మూడు అవుతాయి. మూడోసారి సంకల్పం చెప్పేటప్పుడు ఐదు అగరబత్తి పుల్లలు, అంటే ఆ మూడింటికి రెండు కలపండి, ఐదు అగరబత్తి పుల్లలు అవుతాయి. ఆ ఐదు అగరబత్తి పుల్లలు అంటే త్రీ టైమ్స్ మనం చేయబోతూ ఉన్నాం. ఫస్ట్ టైం ఇప్పుడు అయిపోయింది. మొదటి అగరబత్తి పుల్ల పక్కన పెట్టండి, తర్వాత రెండు తీసుకుంటాం, ఆ తర్వాత మరలా రెండు తీసుకుంటాం, ఐదు అవుతాయి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం, మనం చూడవలసిన అంశం, ఈ క్రియ చాలా ఉత్తమోత్తమమైనది. ఐదు అగరబత్తి పుల్లలతో బీజాక్షరాలు చెప్పిన తర్వాత సంకల్పం చెప్పిస్తాను. సంకల్పం మీరు చెప్పుకున్న తర్వాత చక్కగా అగరబత్తి పుల్లల్ని పూజా మందిరంలో పెట్టి ఉంచండి. సాయంత్రం 6:10 చక్కగా ఆ అగరబత్తి స్టిక్స్ని వెలిగించి ఒక ప్లేట్లో వెలిగించి పెట్టండి. ఆ వీపుది ఏదైతే పడుతుందో కాలిపోయిన తర్వాత ఆ వీపుదిని ఇంట్లో అందరూ కూడా ధారణ చేయండి ప్రతిరోజు. 6:10 చేయొచ్చు, 7:10 చేయొచ్చు, 8:10 చేయొచ్చు, 9:10 చేయొచ్చు, 10:10 కూడా వెలిగించవచ్చు. ఈ ఐదు సమయాలు బాగా గుర్తుపెట్టుకోండి. 6:10, 7:10, 8:10, 9:10, 10:10 ఈవినింగ్ సంధ్యా సూర్యాస్తమం తర్వాత. ఇప్పుడు కార్యక్రమం మనం చూసినట్లయితే కార్యక్రమంలో మా ఇంటి సాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఇంటి సాయిని మనం వీక్షించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన తండ్రి ఎవరింట దర్శనం ఇవ్వబోతున్నాడు, ఎలా కొలువై ఉన్నాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పూజలకి మాకెంతో మనశ్శాంతిని మనస్తృప్తిని కలిగిస్తున్నాయి. దీనంతటికి కారణం మీరే గురువు గారు.
మేము చేసే పూజలు ఆ బాబా స్వీకరిస్తున్నాడు అనడానికి నిదర్శనాలు. మేము సంకల్పించుకున్న సంకల్పాలన్నీ నెరవేరడమే. నిజంగా చాలా సంతోషం అమ్మ, అది వాస్తవం ముమ్మాటికి నువ్వు చెప్పిన విషయం. అంటే అంతకుముందు చేస్తున్న పూజలు ఇప్పుడు మీరు ఆచరిస్తున్న పూజలలో ఎంతో వ్యత్యాసం అనేది ఉంది. ఎందుకు వ్యత్యాసం వస్తుంది అంటే గురుముఖంగా ఇప్పుడు మీరు ఆచరిస్తూ ఉన్నారు. అందరు అదృష్టం చూడండి. ఒకప్పుడు ఒక పూజ చేయాలంటే పాపం మీకు తోచిన విధంగా మీరు చేసుకుని వెళ్ళటం, అది కరెక్టా రాంగా చేసే విధానం అవ్వచ్చు. కానీ అలా కాకుండా ఈ రోజున బాబా ప్రసాదించిన ఒక వరం మనకి సాయి సర్వస్వం ఛానల్. ఈ ఛానల్ ద్వారా అనేక లోకహితమైన కార్యక్రమాలు ఆచరిస్తూ ఉన్నాం. మీలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మీ సంకల్పాలు నిజంగా నువ్వు చెప్తుంది వాస్తవం అనేక కోరికలు అందరికీ తీరుతున్నాయి. చాలామంది ఆనందమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, అదే మేము కోరుకునేది. కాబట్టి చాలా సంతోషం తల్లి, నువ్వు చెప్పిన మాటలు విని నాకు నిజంగా కడుపు నిండిపోయింది. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఇప్పుడు 2 అగరబత్తి పుల్లలు తీసుకోండి, మరలా నిటారుగా కూర్చోండి. అందరూ నీరజ ఉద్దగిరి, నా పుట్టినరోజు గురుజీ, మీ ఆశీర్వాదం ఇవ్వండి. నా భర్త రాంబాబు, పిల్లలు నిత్య శ్రావ్య. తప్పకుండా నీరజ, నీకు జన్మదిన శుభాశీస్సులు తల్లి, శుభాకాంక్షలు. కలకాలం ఆనందమయమైన జీవితం గడపాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్దిస్తున్నాను. సూపర్ చాట్ కొద్దిగా ఆగండి, చివరిలో నేను చెప్పిన తర్వాత టైప్ చేద్దురుగాని. ఇప్పుడు అందరూ మొదటి అగరబత్తి స్టిక్ని దాంతోపాటుగా కొత్త ఒక 2 అగరబత్తి పుల్లలు తీసుకోండి, మొత్తము 3 అవుతాయి. 3 అగరబత్తి పుల్లలను ఇలా అడ్డంగా పట్టుకోండి, నిటారుగా కూర్చోండి. అందరూ నేను చెప్పిన మంత్రం నామం అందరు చెప్పండి. ఓం సకల దోష ఆరోగ్య క్షేమదాయ నమః. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్య క్షేమదాయ నమః. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. క్లీం స్వాహా, క్లీం స్వాహా, క్లీం స్వాహా, క్లీం స్వాహా. అందరూ బీజాక్షరం చక్కగా చెప్పండి నేను చెప్పినట్టుగానే. క్లీం స్వాహా, త్వం స్వాహా, త్వం స్వాహా, త్వం స్వాహా, త్వం స్వాహా, త్వం స్వాహా. ఆ 3 అగరబత్తి పుల్లల్ని మరల పక్కన పెట్టుకోండి. చివరిలో నేను మరల సంకల్పంతో చెప్పిస్తాను, మరల ఏం చేయాలి. కొత్త వారు కూడా యాడ్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రోగ్రామ్ అంతా మరల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముఖ్యంగా ఈరోజు నుంచి కొద్ది కాలం పరిస్థితులు చక్కబడేంత వరకు కూడా నిత్య సాధన, నిత్య క్రియ, ఒక అద్భుతమైన క్రియని, ఈ క్రియను ప్రతిరోజు మనం ఆచరించే ప్రయత్నం మనం చేద్దాం. మీరందరూ సురక్షితంగా, మీరందరూ క్షేమంగా ఉండటమే నా సంకల్పం. ఈరోజు కార్యక్రమం సాయి, ముఖ్యంగా మా ఇంటి సాయిని మనం చూసాం. అలాగే సమస్యలు ఎన్ని ఉన్నా సమాధానాలు ఆ సమర్థ సద్గురు సాయినాథుడు మనకి అందించడం అనేది జరుగుతుంది. ఆ సమాధానాలను ఆచరించిన వారు, నమ్మకంతో అడుగులు వేసిన వారు ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఒక తల్లి చెబుతుంది, స్వామీజీ ఒకరోజు బాబా స్వప్నంలో కనపడ్డారు, నెక్స్ట్ డే 2 రోజు మీరు స్వప్నంలో కనపడ్డారు, 3 రోజు సాయి సందేశం వింటే 3 మాటలు ఒకటే, దీని అర్థమేమిటి? మాకు అర్థమవుతుంది గురుజీ, చాలా సంతోషం. ఇంకొకరు చెప్పుకొచ్చారు,
గురుజీ విచిత్రం హాస్పిటల్లో మేము మిమ్మల్ని చూసాం, మాకు కన్ఫ్యూజ్ అయిపోయాం, మా యాక్చువల్ ఆ టైం 3 o'clock లైవ్లో మీరు కనిపిస్తున్నారు, సో మీరు అక్కడ ఎట్లా ఉంటారు, కానీ మీ రూపాన్ని మేము చూసాం అని ఓ అని ఆమె ఎక్స్టెంట్లో కంటి దారి కారిపోతుంది ఆ తల్లి. ఇంకొకరు చెప్తున్నారు, స్వామీజీ నిజంగా బాబా తెల్లబట్టల్లో మా వద్దకు వచ్చి గైడ్ చేశాడు. ఎన్నో 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 జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి జరుగుతాయి. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా బాబా ఉండటం అన్నది ముమ్మాటికి సత్యం. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి భయాలను తెచ్చుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో మన వారిని మనం కోల్పోము, మనమందరం ఉంటాం, సురక్షితంగా ఉంటాం, సాయి కృపతో చల్లగా ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయాన్ని తెచ్చుకోవద్దు. ప్రతి సమస్య ఒక సమస్య, ఆ సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఈ రోజు కార్యక్రమంలో సమస్య సమస్యకు పరిష్కారాన్ని మనం చూద్దాం. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? విజయవాడ నుంచి. పేరేమిటమ్మా? సూర్యకళ. ఎలా ఉన్నారమ్మా అందరూ? ఏమిటమ్మా ఇంట్లో ఎలా ఉన్నారు? చాలా సంతోషం అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. నేను మంత్రం చెప్తానమ్మా. ఓం క్లీం 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 అమ్మా, KLEEM క్లీం. రెండు సార్లు ఓం క్లీం క్లీం లం లం. శ్రీ సాయి భూతల్లి నమః. ఇది చెయ్యమ్మా 108 times, ఒక 77 days చేయమ్మా. తప్పకుండా రోజులు కనిపిస్తాయి. ఈరోజు నిజంగానే పానిక్ సిచ్యువేషన్. నేను టీవీలో చూస్తున్నాను, బయట కొంతమంది మన కొంతమంది భక్తులతో మాట్లాడినప్పుడు అలజడి తీవ్రమైపోతుంది. బేసికల్గా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని, అలజడి తీవ్రమవుతుంది. అలజడి తగ్గించేందుకే మనం ఈ క్రియను ఆచరించబోతూ ఉన్నాం. 5 అగరబత్తి పుల్లలతో ప్రతిరోజు లైవ్లో మనం ఒక గొప్ప సంకల్పం చేయబోతూ ఉన్నాం. ఆ సంకల్పాన్ని ఎలా చేయబోతున్నాను ఒక్కసారి మీ అందరికీ మరల వివరించే ప్రయత్నం చేస్తాను. నేను కొత్త వారు కూడా చాలామంది వచ్చారు కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. రేపటి నుంచి 5 అగరబత్తి స్టిక్స్ దగ్గర పెట్టుకోండి. మొదటిసారి ఒక అగరబత్తి పొడల నేను చెప్పినప్పుడు మరల చెప్తాను, చేతిలో తీసుకొని నేను చెప్పిన మంత్రము బీజాక్షరాలతో చెవి చెప్పించారు లైవ్లోనే. ఇదంతా రెండవసారి పాత అగరబత్తి పొడల ప్లస్ కొత్తవి 3 అగరబత్తి స్టిక్స్ తీసుకోవటం, మరల మంత్రం చెప్పం. మూడోసారి 3 అగరబత్తికి ఇంకొక 2 అగరబత్తులు కలిపి సంకల్పం చెప్తూ, ముందుగా సంకల్పం చెప్పుకొని మంత్రజపం చేసుకొని అవి దగ్గర పెట్టుకొని ఈరోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలు, 7 గంటల 10 నిమిషాలు, 8 గంటల 10 నిమిషాలు, 9 గంటల 10 నిమిషాలు, 10 గంటల 10 నిమిషాలు, వీటిల్లో మీకు ఏ సమయం సూట్ అవుతుందో చేయగలుగుతారో ఆ సమయంలో మీ పూజా మందిరంలో మళ్ళీ మాకు దీనికేమి ఓ హడావుడు హంగామి ఏమి అవసరం లేక కాళ్ళు చేతులు కడుక్కొని బాబా దగ్గర కూర్చొని అగరబత్తి స్టిక్స్ వెలిగించి ఒక ప్లేట్లో పెట్టండి. ఆ విభూతి కింద పడుతుంది కదా, ఆ విభూతిని ఇంటిల్ పాది చక్కగా ధారణ చేయండి. ప్రతిరోజు ఇలా చేయండి తప్పకుండా. అలాగే వెలుగుతున్న అగరబత్తిని పొగని ఇల్లంతా కూడా ఒకసారి చూపించండి. మీరందరూ సురక్షితంగా ఉంటారు, మీరందరూ క్షేమంగా ఉంటారు. ఇది ముమ్మాటికి సత్యం. ఇప్పుడు మనం అందరూ అగరబత్తి స్టిక్స్, ఒకవేళ స్వామీజీ మేము లేట్గా లైవ్లో జాయిన్ అయ్యాం, మొదటి అగరబత్తి చేయలేదు, 2 చేయలేదు, పర్వాలేదు, చివరిలో 5 అగరబత్తి స్టిక్స్ ఇవాళ మొదటి రోజు కాబట్టి చివరిలో యాడ్ అయ్యేవారు ఒకేసారి 5 అగరబత్తి స్టిక్స్ కూడా పట్టుకొని చేయవచ్చు. ఇప్పుడు ఒక 2-3 ఫోన్ కాల్స్ తీసుకుంటే వాళ్ళు మొదటి రోజు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. బట్ ఒక 2-3 ఫోన్ కాల్స్ తీసుకొని సంకల్పాన్ని ఏదైతే ఉందో సంకల్ప సిద్ధ పూజను మనం చేద్దాం. హలో, సాయిరామమ్మా? సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా, నేను గురూజీనే మాట్లాడుతున్నా.
హలో సాయిరామమ్మ, నేనే మాట్లాడుతున్నా, చెప్పమ్మా. తప్పకుండా తల్లి. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః అని నామస్మరణ చేయండి అమ్మా. తప్పకుండా, సంపూర్ణ ఆయుర ఆరోగ్య సిద్ధిరస్తు. ఏం దిగులు పడద్దమ్మా. హలో 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 సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండమ్మా చెప్పండమ్మా, మాట్లాడు. సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? చంద్రిక ఎక్కడి నుంచి అమ్మా? అమ్మా పొదిలి నుండి, మార్కాపురం దగ్గర. ఎలా ఉన్నారమ్మా, అందరు బాగున్నారా? చెప్పమ్మా. ఇంకా ఏం అవ్వలేదు కదమ్మా. ఏ మంత్రం చెప్పానమ్మా నీకు నేను? నేను ఇంకొకటి చెప్తానమ్మా, రాసుకో చంద్రిక. ఓం జం క్రీం జం లం జం త్వం శ్రీ సాయి సప్తమి నమః. ఇది చెయ్యమ్మా. అందుకే తల్లి, ఇది చెయ్యమ్మా. ఒక 74 డేస్ చెయ్యమ్మా. ఒక రోజు ఒక 7 అగరబత్తి పుల్లలు వెలిగించి బాబా దగ్గర పెట్టమ్మా, సరేనా? ఓకే. హలో హలో సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా? నవ్య, హైదరాబాద్ నుంచి. ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? ఫోన్లేమ్మా ఫోన్లేమ్మా, సంతోషం. చాలా సంతోషం చంద్రిక, చక్కగా ఉండండి. ఇది నవ్య, నవ్య ధైర్యంగా ఉండు, అంతా మంచిగా ఉంటాయి అమ్మా, భయపడకండి, సరేనా? ఏం కాదు ఏం కాదు, నేనున్నా, భయపడకండి అమ్మా, ధైర్యంగా ఉండండి, సరేనా? హలో 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 సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? కృష్ణవేణి, ఎలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా? అమ్మా నేను ఒక మంత్రం చెప్తానమ్మా, రాసుకోమ్మా. ఓం ఓం రిమ్ 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 అమ్మా, ఆర్ఐఎం రిమ్ శ్రీ సాయి మార్గబంధవే నమః. ఇది చెయ్యండి అమ్మా, రోజు ఒక 108 టైమ్స్, 7 రోజులు చేయమ్మా. తప్పకుండా దోవలు దొరుకుతాయి, అన్ని పరిస్థితుల్లో చక్కబడతాయి, సరేనా? ఓకే ఓకే. హలో 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 హలో
సాయి రామమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? స్వామి నేను హైదరాబాద్ స్వామి. అమ్మ ఎవరు పేరేంటమ్మా? స్వామి నీ పేరేమిటి తల్లి? అమ్మ చెప్పమ్మా. ఏమైందమ్మా ప్రాబ్లం ఏంటి? కాస్త ఏం చేస్తావంటే పసుపు తీర్థం రోజు తీసుకో. పసుపు కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ గ్లాస్ నీళ్ళలో కలిపిన గ్లాసును చేతిలో పట్టుకొని క్లీమ్ అన్నది బీజాక్షరం 7 సార్లు చెప్పుకో. క్లీమ్ అనేది 7 సార్లు చెప్పుకొని ఆ పసుపు తీర్థం తాగమ్మా రోజు. పసుపు కుంకుమ కాదు, ఓన్లీ పసుపే, ఒక చిట్టిగడు వేయి, ఎక్కువ అవసరం లేదు. కాస్త నీళ్ళలో కలిపి తీర్థం కింద తాగు. ఈరోజు కార్యక్రమంలో ఇంకా మన కార్యక్రమం చివరిలో చూడండి, జనరేటర్ జనరేటర్ వెంట అగరబత్తి స్టిక్స్ అందరు తీసుకున్నారా అండి? కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కూడా, కొత్త జాయిన్ అయితే కనుక 5 అగరబత్తి స్టిక్స్ తీసుకోండి. ఆల్రెడీ తీసుకున్న వారు ఏం చేస్తారంటే 3 అగరబత్తి పుల్లలు పాతవి, కొత్తవి 2 అగరబత్తి పుల్లలు, 5 తీసుకోండి. 5 తీసుకొని నిటారుగా అందరు కూర్చోండి, స్ట్రైట్గా అందరు స్ట్రైట్గా కూర్చోండి. అందరు నేను చెప్పింది చెప్పండి. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్యక్షేమదాయ నమః. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక్కసారి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, సంకల్పాలు, ఏ సమస్య ఉన్నాయో అందరూ కూడా ఒక్కసారి చెప్పుకోండి. అగరబత్తులు లేకపోయినా కూడా చెప్పుకొని నాతో పాటు మంత్ర జపం చేయండి. అగరబత్తి తీసుకున్న వారు మాత్రం చక్కగా నేను చెప్పినట్టుగా సాయంత్రం కాల్చండి. రేపటి నుంచి అగరబత్తి పుల్లలు రెడీ చేసుకోండి. అందరూ ఒక్కసారి మనసులో ఉన్నటువంటి మీ కోరికలు ఒక్కసారి చెప్పుకోండి. ఇప్పుడు నేను చెప్పిన బీజాక్షరాలు అందరూ చెప్పండి. క్లీం స్వహ, క్లీం స్వహ, క్లీం స్వహ, క్లీం స్వహ, క్లీం స్వహ, త్వం స్వహ, త్వం స్వహ, త్వం స్వహ, త్వం స్వహ, త్వం స్వహ, లం స్వహ, లం స్వహ, లం స్వహ, లం స్వహ, లం స్వహ. ఓం క్లీం త్వం లం సాయినాథాయ నమః. 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 బాబాకి ఒకసారి మనసులో అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా అందరం బాగుంటాం. నేను చెప్పింది ప్రతిరోజు చక్కగా చేద్దాం. అవకాశం ఉన్నవారు చేయండి. తల్లు లేదన్న ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వదిలేసేయండి. ఇబ్బంది రోజులు ఉన్నవారు చేయకండి. మామూలుగా ఉన్నవారు చక్కగా చేసే ప్రయత్నం చేయండి. సాయంత్రం చక్కగా అగరబత్తి పుల్లలు వెలిగించండి.
ఇవి ఏవైతే సంకల్పాలు చెప్పుకున్నారో ఆ విభూతిని ఒక ప్లేట్లో పడేటట్టుగా పెట్టుకొని ఆ విభూతిని కాలిన తర్వాత చక్కగా అందరి ఇంట్లో పెట్టుకొని ఆ అగరబత్తి పుల్లలు కాలిన తర్వాత వచ్చిన విభూతి అలాగే అగరబత్తి పుల్లలు వెలిగించిన తర్వాత ఆ పుల్ల ఆ పొగని ఇంట్లో కూడా మీరు చక్కగా అన్ని గదుల్లో చూపించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు రేపు సిద్ధం చేసుకోండి, వారు మిస్ అయిన అగరబత్తి స్టిక్స్ ఏంటి దిగులు పడకండి. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈ క్రియ మీ అందరికోసం చేయించడం జరుగుతుంది. నిత్యము మనం ఈ సాధన చేద్దాం, తద్వారా మన ఇంటిని మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ సాయి కృపతో సురక్షితంగా ఉంచే విధంగా మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రయత్నం సాధన మనం చేస్తే అనుగ్రహాన్ని ప్రసాదించేది సమర్థ సద్గురువు అయినటువంటి సాయి. కాబట్టి మీ అందరికీ సాయి కృప పూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.